హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జస్ట్ ఇమాజిన్ చేసుకోండా, మీరు ఒక గేమ్ ఆడుతున్నారు. అందులో టూ ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్ మీ చెయ్యి ఇచ్చేలా, సెకండ్ ఆప్షన్ మీ కాలు ఇచ్చేలా. ఏది ఇస్తారు? చెయ్యి, కాల, ఈ రెండు అవసరమే కదా బ్రో. అంటే సేమ్ ఇలాంటి కాన్సెప్టే ఈ మూవీ కూడా. కొందరు బిలీనియర్స్ డబ్బులు ఎక్కువైపోయి కొన్ని గేమ్స్ని కండక్ట్ చేస్తారు. అందులో డబ్బులు ఎవరికైతే అత్యవసరంగా ఉంటుందో వాళ్ళే పార్టిసిపెంట్స్. మొత్తం మూడు రౌండ్లు, ఒక్కొక్కరికి రెండు ఆప్షన్స్. ఆ రెండు ఆప్షన్లు డేంజరే, అలా అని చూస్ చేయకపోయినా చంపేస్తారు. అసలు ఎవరెవరు ఆడారు, ఆ ఆప్షన్స్ ఏమి, లాస్ట్కి ఎంతమంది ప్రాణాలతో బయటపడ్డారని సీట్ ఎడ్జ్లో కూర్చోపెట్టి చెప్పిన మూవీనే 2012లో రిలీజ్ అయిన వుడ్ యు రాదర్. మూవీ ఓపెన్ చేస్తే ఒక అమ్మాయి ఈ రెస్టారెంట్లో ఏమైనా జాబ్ ఉందని కనుక్కునే కూర్చుంటుంది. ఈ అమ్మాయి పేరే ఐరిస్, ముఖ్యంగా మన హీరోయిన్ అనమాట. ఇక్కడ సిచ్యువేషన్ ఏమిటంటే, హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్ ఇప్పుడే రీసెంట్గా చనిపోయింటారు. అలాగే ఏదో ఒక కారణంగా కొంచెం ఎక్కువ అప్పు చేసేసి ఉంటారు. ఇప్పుడు వాళ్ళు లేనందువలన హీరోయినే ఆ మొత్తం అప్పు కట్టాల. అదే కాకుండా తన తమ్ముడికి వేరే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయాలంట. బోన్ మ్యారో అంటే అది వెన్నెముకకి రిలేటెడ్ అనమాట. ఆ బోన్ మ్యారో కూడా అంత ఈజీగా దొరకదు, ఎవరన్నా డొనేట్ చేస్తే మాత్రమే దొరుకుతుంది. ఆ డోనర్ కూడా ఊరికే ఇవ్వడు కదా, కొన్ని ల్యాక్స్ డిమాండ్ చేస్తాడు. ఇలాంటి సిచ్యుయేషన్లో తన చదువును వదిలేసి ఇట్లా జాబ్ కోసమని వచ్చింటుంది. సరే ఐరిస్, నీ గురించి మేనేజర్తో మాట్లాడి ఏదో ఒకటి చెప్తానని చెప్పి వెళ్ళిపోతాడు. ఐరిస్ వాళ్ళ తమ్ముడి ట్రీట్మెంట్కి రెగ్యులర్గా ఒక హాస్పిటల్ వెళ్తూ ఉంటారు. అక్కడున్న డాక్టర్ ఫోన్ చేసి, మీ తమ్ముడు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్కి సగం ఖర్చు తగ్గించేలా నేను చూసుకుంటారా అని చెప్పి హీరోయిన్ని పిలిచింటాడు. ఇప్పుడు ఆ విషయంగానే హీరోయిన్ హాస్పిటల్కి వచ్చింటుంది. ఐరిస్ వచ్చిన వెంటనే ఇతనికి పరిచయం చెప్పిస్తాడు. వీళ్ళ ఫ్యామిలీ అనేది కొన్ని సంవత్సరాలుగా ఎన్నో స్కూల్స్కి, హాస్పిటల్స్కి, ఛారిటీస్కని ఫండ్ ఇచ్చి హెల్ప్ చేసింది అని చెప్తాడు. అట్లయితే మా తమ్ముడికి కూడా హెల్ప్ చేస్తారని అడిగితే, చూడు ఐరిస్, మా ఫ్యామిలీ ఉన్నదే మీలాంటి వాళ్ళ కోసం, బట్ ఒక చిన్న కండిషన్. అదేమిటంటే మా ఫ్యామిలీ అనేది ఎవ్రీ ఇయర్ ఒక గేమ్ కండక్ట్ చేస్తుంది. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్లకు మాత్రమే మేము ఫైనాన్షియల్గా హెల్ప్ చేస్తామని చెప్తాడు. ఇన్ కేస్ నేను ఓడిపోతే ఏమీ అడిగితే, నువ్వు ఓడిపోతే ఓడిపోయినట్లే, బట్ మేము గెలిచిన వాళ్ళకు మాత్రమే హెల్ప్ చేస్తాం. నీకంత డౌట్ ఉంటే మీ డాక్టర్నే అడుగు. మీ డాక్టర్ కూడా అతని భార్య చనిపోయిన తర్వాత అప్పులు పాలైపోయి ఏం చేసేదని తెలియకుండా అప్పుడు మా ఫ్యామిలీ పెట్టిన గేమ్స్ ఆడి అందులో కష్టపడి గెలిచి ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తానడు. అవునా కాదా డాక్టర్ని అడిగితే అవునవును తలుపుతాడు. చూడైరిస్, రేపు రాత్రి డిన్నర్, దాని తర్వాత గేమ్స్ అన్ని. ఈరోజంతా టైం ఉంది, నిదానంగా ఆలోచించుకుని రేపు ఈవినింగ్ లోపు ఈ నంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళే వచ్చి నిన్ను పికప్ చేసుకుంటారు. అలాగే నువ్వు ఒకవేళ గేమ్లో విన్ అయితే, నేను చెప్తాండేది డబ్బుల గురించి మాత్రమే కాదు ఐరిస్, మీ తమ్ముడికి కావాల్సిన బోన్ మ్యారో ఎక్కడున్న ఆ డోనర్ని కనిపెట్టి ఫస్ట్ మీ తమ్ముడికే ట్రీట్మెంట్ చేపిస్తాను, ఏదొకటి చెప్తానండి అని చెప్పేసి వెళ్ళిపోతుంది. తను ఇంట్లో అంతా ఆలోచిస్తుంది. ఎట్లా ఆలోచించినా కూడా తన దగ్గరున్న డబ్బులు, అలాగే తను ఉద్యోగం చేసి వచ్చే డబ్బులంతా అప్పులకే సరిపోతుంది, కానీ వాళ్ళ తమ్ముడి ట్రీట్మెంట్కి మాత్రం ఒక్క రూపాయి కూడా మిగలదు. ఇంకా తన తమ్ముడున్న సిచ్యువేషన్కి ఏ డాక్టర్ కూడా ఎక్కువ రోజులు బతుకుతాడని మాత్రం గ్యారంటీ ఇవ్వరు. అందరూ చెప్పేదంతా ఒకటే, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ట్రీట్మెంట్ చేపించండి అని. సో ఆ గేమ్ ఖచ్చితంగా పోదామని డిసైడ్ అయిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళ తమ్ముడి దగ్గరికి వచ్చి, ఇట్లా ఈరోజు నైట్ మాత్రం నేను ఇంటికి రాను, నా చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ అంతా ఒక పార్టీ పెట్టి నన్ను కూడా ఇన్వైట్ చేసినారు, నేను ఖచ్చితంగా పోవాలని చెప్తుంది. కానీ తను ఎక్కడ పోతుంది, ఆ డిన్నర్కి అలాగే ఆ గేమ్లో పార్టిసిపేట్ చేసేకి, ఆ విషయం మాత్రం చెప్పకుండానే వెళ్ళిపోతుంది. ఏంలే, ఒకవేళ చెప్పింది అనుకోండా, తను గెలిస్తే ఇద్దరికి హ్యాపీనే, బట్ ఇన్ కేస్ తను ఓడిపోయిందే అనుకోండా, పాపం వాడు ఆశలు పెంచుకుంటాడు కదా, అది మొత్తం అరియాసలైపోతుంది. వాళ్ళు చెప్పినట్టుగానే ఐరిస్ని పికప్ చేసుకుంటారు. తను కారులో కూడా వాళ్ళ తమ్ముడి గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎట్లా వాడి తమ్ముడికి ట్రీట్మెంట్ చెప్పించాలా అని. కొంతసేపటికి వాళ్ళు చెప్పిన అడ్రస్కి వచ్చేస్తుంది. అక్కడ పోయి చూస్తే హీరోయిన్తో కలిపి మొత్తం 8 మంది ఉంటారు. అందులో ఇద్దరు వాలంటరీగా వచ్చి హీరోయిన్తో మాట్లాడిస్తారు. ఇతని పేరు లూకాస్, అలాగే ఇతని పేరు కాల్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఏమో పక్క కాలనీనో పక్క వీధో అనుకుంటే అది కాదంట, ఒక్కొక్కడు ఒక్కో స్టేట్ నుంచి వచ్చింటాడు. సరే మీ గురించి చెప్తిరి, మిగతా వాళ్ళ గురించి ఏమైనా తెలుసా అని అడిగితే, దో అక్కడ ఒకడు ఉన్నాడు కదా, వాడి పేరు పీటర్, వాడు పెద్ద గ్యాంబ్లర్, ఆ వీల్ చైర్ లో ఉంది కదా ఆమె పేరు లిండా, తను ఒక ప్యారలైజ్డ్ ఉమెన్, ఆడ కార్నర్ లో ఉన్నాడు కదా వాడి పేరు ట్రావిస్, వాడు ఒక ఎక్స్ ఆర్మీ సోల్జర్, ఇంకా ఆ అమ్మాయి పేరు ఆమి, అలాగే ఆ పెద్ద పేరు తెలీదు ఊరు తెలీదు. అట్లే ఈ పక్క చూపిస్తారు, వీడేమో ఆ గేమ్ కోసమని ఫుల్ గా ప్రిపేర్ అయిపోయి ఉంటాడు. వాడి కొడుకు జూలియన్ కూడా చెప్పిస్తాంటాడు, చూడు జూలియన్, నువ్వు లాస్ట్ ఇయర్ చేసింది నేను ఇప్పటికీ మర్చిపోలేను, కొంచెం రాయల్ ఫ్యామిలీలా ఉండు, చీప్ గా ప్రవర్తించొద్దని అడ్వైజ్ ఇస్తానడా లేకుంటే వార్నింగ్ ఇస్తానడా అని కూడా అర్థం కాదు.
ఇక్కడ ఈ గుండోడు వచ్చి మా గేమ్ కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి, ఫస్ట్ మీ ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అన్ని ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళందరి మొబైల్స్ తీసుకున్న తర్వాత మాత్రమే అందరినీ హాల్లో పిలుచుకోబోతాడు. వాళ్ళు వచ్చిన 10 నిమిషాలకే వీడు కూడా వచ్చేసి, సారీ గైస్ కొంచెం లేట్ అయిపోయింది, బై ద వే వీడే నా కొడుకు జూలియన్ అని చెప్పి అందరికి పచ్చం చెప్పిస్తాడు. ఇంకాసేపట్లో డిన్నర్ కూడా స్టార్ట్ అవుతుంది. అందరూ తింటా ఉంటే హీరోయిన్ మాత్రం అట్లా ఇట్లా దిక్కులు చూస్తా ఉంటుంది. ఏమ్రా అంటే తను వెజిటేరియన్ అంట, అక్కడ వాళ్ళు సర్వ్ చేయండిది నాన్ వెజ్. నాన్ వెజ్ తప్ప ఇంకేమన్నా ఉందా అని అడిగితే, ఓ సారీ ఐరిస్ నేను చేపించిందంతా నాన్ వెజ్ మాత్రమే. ఇట్స్ ఓకే మీరు తినండి అని చెప్తా ఉంటే, లేదైరిస్ నువ్వు కూడా మాతో కలిసి తినాలని చెప్తాడు. నేను చెప్పింది మీకు అర్థమైనట్లేదు అని అడిగితే, లేదైరిస్ నువ్వు చెప్పింది నాకు క్లియర్ గా అర్థమైంది, బట్ ఈ సీన్ చూస్తే నాకేమో నా గేమ్ యొక్క ట్రైలర్ చూపించాలని ఉంది. సరే ఐరిస్ నువ్వు ఒకవేళ ఆ నాన్ వెజ్ తింటే నీకు నేను $5,000 ఇస్తాను అని చెప్తాడు. బట్ తను తినేలా లేదు, సరే దాన్ని డబ్బులు చేసి 10,000 ఇస్తాను అని చెప్తాడు. ఈసారి తను కొంచెం ఆలోచిస్తుంది, అదే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు, $10,000 ఐరిస్ ఊరికే కళ్ళు మూసుకొని తినేయని చెప్తారు. తను కూడా ఆ 10,000 వదులుకోలేక ఆ చికెన్ పీస్ ని తింటుంది. వాడు చెప్పినట్టుగానే తను తిన్న వెంటనే ఆ 10,000 ఇచ్చేస్తాడు. అట్లే ఈ పక్క చూపిస్తారు, అందరూ తినేటప్పుడు వైన్ పెట్టుకుని తాగుతా అంటే ఇతను మాత్రం నీళ్లు తాగుతా అంటాడు. మీకు కూడా వైన్ పోసేదాన్ని అడిగితే, వద్దండి ఇప్పుడిప్పుడే ఆల్కహాల్ నుండి రికవర్ అవుతానని చెప్తాడు. ఈయన ఫ్లాష్ బ్యాక్ ఏమరా అంటే, ఇతను కొన్ని ఏండ్లుగా తాగి ఒక స్టేజ్ కి డబ్బులు లేక అప్పు చేసి కూడా తాగుతా ఉండంట, లాస్ట్ కి దానివల్ల ఏం సాధించలేదని ఇప్పుడిప్పుడే రికవర్ అవుతానని చెప్తాడు. వీనికి ఇంకో కంటెస్టెంట్ దొరికేశా, సరే అట్లయితే నువ్వు ఈ ఆల్కహాల్ వల్లే అప్పులు పాలైతివి, సేమ్ ఇప్పుడు అదే ఆల్కహాల్ వల్ల నీ అప్పులు తీరుతాయంటే నమ్ముతావా? ఇదేం లాజిక్ రాని అడిగితే, నువ్వు ఈ గ్లాస్ లో ఉండే వైన్ మొత్తం తాగితే నీకు $10,000 ఇస్తాను అని చెప్తాడు. మీకు నా సిచ్యువేషన్ అర్థం కాలే, ఈ ఆల్కహాల్ వల్లే నా ఫ్యామిలీనే నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్తాడు. సరే అట్లయితే ఈ బాటిల్లో ఉండే స్కాచ్ మొత్తం తాగేస్తే $50,000 ఇస్తానని చెప్తాడు. ఏం డిసైడ్ చేస్తావు, ఈ గ్లాస్ లో ఉండే వైన్ తాగి $10,000 తీసుకుంటావా, లేకుంటే ఆ బాటిల్ మొత్తం తాగి $50,000 తీసుకుంటావా? రే రే కాసేపు ఉన్నన్రా, అట్లా రేట్లు పెంచుతా పోద్దన్రా. గాయస్ $50,000 అంటే ఒక 6-7 వేసుకుంటే కూడా ఇండియన్ కరెన్సీ ప్రకారం 40 లక్షలు అన్నమాట. ఇంకా చూసి ఎవడన్నా 40 లక్షలు వదులుకుంటాడా? ఇంకంతే, వాయిన్ కూడా ఆ బాటిల్ మొత్తం తాగేస్తాడు, అంటే ఆ 40 లక్షలు ఎత్తుకుంటాడు అని అర్థం. కొంతసేపటికి అందరూ డిన్నర్ ఫినిష్ చేస్తారు. సరే గాయస్ ఇప్పుడు ఈ గేమ్ ని స్టార్ట్ చేద్దామని చెప్తే, అంటే ఇంత చెప్పు గేమ్ కాదా ఆడింది అని అడిగితే, నేను చెప్తాను కదా ఇది ట్రయల్సే అని. ఓకే మీరంతా ఇదేమో తొక్కడు బిల్లో కోతి కొమ్మచ్చు అనుకొని వచ్చింటారు, బట్ ఈ గేమే వేరు. ఇక్కడ ప్రతి రౌండ్ కి ఒక్కొక్కరికి 2 ఆప్షన్స్ ఉంటుంది. అట్లా గేమ్ కంటిన్యూ అయితా ఉంటే ఒక్కొక్కరుగా ఎలిమినేట్ అయితే వస్తా ఉంటారు. చివరికి ఎవరైతే ఎలిమినేట్ కాకుండా ఉంటారో వాళ్ళే విన్నర్. మీరెట్లా ఒక ప్లేయర్ ని ఎలిమినేట్ చేస్తారని అడిగితే, సింపుల్, ఆ ప్లేయర్ కి ఇచ్చిన 2 ఆప్షన్స్ లో ఇచ్చిన టైం లోపు దాన్ని చూస్ చేయకపోతే ఖచ్చితంగా అతన్ని ఎలిమినేట్ చేస్తామని చెప్తాడు. ఇప్పుడు మీకు మా గేమ్ రూల్స్ మొత్తం తెలిసింది. ఇప్పుడు కూడా ఎవరన్నా వెళ్ళిపోవాలనుకుంటే దయచేసి వెళ్ళిపోండా, మీకోసమే మా కార్లు బయట వెయిట్ చేస్తా ఉంది, మిమ్మల్ని క్షేమంగా మీ ఇంటి దగ్గరే దింపేస్తాం. వాయినేమో బైక్ లేసి ఆ 40 లక్షలు ఎత్తుకుని వెళ్ళిపోతాడేమో అనుకుంటే ఆడుదాం అని కూర్చునేస్తాడు. సరే అట్లయితే మొదలెడదామా అని చెప్పి ఆ గేమ్ కావాల్సిందంతా తెప్పించి డోర్స్ కిటికీస్ మొత్తం లాక్ చేసేస్తారు. అప్పుడు ఆ గుండోని గురించి లైట్ గా చెప్తాడు. ఆ గుండోడు కొన్ని ఏండ్ల ముందు మిలిటరీలో ఒక ఏజెంట్ గా పనిచేసి ఇప్పుడు రిటైర్ అయిపోయి వీళ్ళ దగ్గర పనిచేస్తాడంట. వాని గురించి మాకెందుకు లేండా అని చెప్పి ఆ గుడ్డ తీసి చూస్తే అది ఒక ఎలక్ట్రిక్ షాక్ మిషన్. వాయిని టక్కన్ లేసి, ఏందిది ఎలక్ట్రిక్ షాక్ మిషన్, అది మమ్మల్ని కరెంట్ ఇచ్చే చంపేస్తారేమే, నేను ఆడను, మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్తే, అందుకోసమే అప్పుడే మీకు టైం ఇస్తే ఎవరన్నా పోయే వాళ్ళు ఉంటే పోండా అని, ఇప్పుడు మీకు ఆ పర్మిషన్ లేదని చెప్తే, నువ్వు ఎవడియా నాకు పర్మిషన్ ఇచ్చేకి ముందరకు వస్తా ఉంటే పట్టని తలపైనే కాలుస్తాడు. అందరూ ఒక్కసారిగా గాబరాయిపోతారు. ఇప్పుడు అర్థమవుతుంది వాళ్ళకి ఆ గేమ్ సీరియస్నెస్ అనేది. దాంట్లో ఫస్ట్ రౌండ్ గా క్యాల్ కి అలాగే ఆమె వాళ్ళిద్దరు తలపైన ఆ ఎలక్ట్రిక్ షాక్ బెల్ట్ పెట్టి దాన్ని కంట్రోల్ చేసే రిమోట్ వచ్చి క్యాల్ కిచ్చింటారు. దాంట్లో బ్లూ బటన్ ఉంది, రెడ్ బటన్ ఉంది. బ్లూ బటన్ ప్రెస్ చేస్తే నీకే షాక్ కొడుతుంది, అదే నువ్వు రెడ్ బటన్ ప్రెస్ చేస్తే ఆమెకి షాక్ కొడుతుంది. నీకున్నదంతా 15 సెకండ్స్ మాత్రమే, అంతలోపే డిసైడ్ చేసుకొని ఆ టైమర్ ఆన్ చేస్తాడు. తనేమో వద్దు అంటా ఉంటుంది, అక్కడేమో టైం అయిపోతా ఉంటుంది, వాడికి ఏం చేయదో అర్థం కాక వాడికి వాడే షాక్ ఇచ్చుకుంటాడు. ఇంకా నెక్స్ట్ ఆమెకి అలాగే తన పక్కనున్న లిండాకి పెడతారు. ఆమె నీకు నువ్వు షాక్ ఇచ్చుకుంటావా లేకుంటే లిండాకి ఇస్తావా అని చెప్తా ఉంటేనే లిండాకి షాక్ ఇచ్చేస్తుంది. మనోళ్ళకి ఆమెను చూసే షాకు, ఏమ్రా ఇట్లా చేసింది అని. ఆ షాక్ కి లిండా కళ్ళు తిరిగే పడిపోయింటుంది. తన్నెట్లో లేపి, లిండా ఈసారి నీకు నువ్వే షాక్ పెట్టుకుంటావా లేకుంటే పక్కనున్న పీటర్కి పెడతావా అని అడుగుతాడు. తను కూడా ఆలోచించి పీటర్కే షాక్ పెట్టేస్తుంది. నెక్స్ట్ ఆ ఆర్మీ సోల్జర్ కి అలాగే మన హీరోకి పెట్టి రిమోట్ ఏమో ఆర్మీ సోల్జర్కే ఇస్తారు.
మనుడు నేను చూసుకుంటాలే అని చెప్పి సైకిల్తోనే షాక్ ఇమ్మంటాడు. వాడు చెప్పినట్టుగానే వీడు కూడా షాక్ ఇస్తాడు. దాని తర్వాత ఐరిస్కి పెడతా ఉంటే ఇంకో షాక్ భరించేంత ఓపిక కూడా నాలో ఉంది అని చెప్పి తనకు తానే షాక్ పెట్టుకుంటాడు. ఇంకా లాస్ట్గా ఐరిస్కి అలాగే క్యాల్కి పెడతారు. క్యాల్ కూడా ఏమనడు, నీ ఇష్టమని చెప్పేస్తాడు. ఐరిస్ కూడా నిదానంగా ఆలోచించి తనకు తానే షాక్ ఇచ్చుకుంటుంది. పర్వాలేదే, నేను ఊహించిన దానికన్నా బాగానే ఆడినారు, సరే ఒక 10 నిమిషాలు బ్రేక్ తీసుకుందా, దాని తర్వాత సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. అట్లే ఈ పక్క ఐరిస్ని రికమెండ్ చేయింటాడు కదా, ఆ డాక్టర్ని చూపిస్తారు. ఆ డాక్టర్ ఫస్ట్లోనే చెప్పింటాడు ఐరిస్ దీనికి వద్దు అని, బట్ వాడు మాత్రం ఐరిసే దీన్ని కరెక్ట్గా సరిపోతుంది అని చెప్తాడు. ఎందుకంటే ఐరిస్ తన తమ్ముడు కోసం కష్టపడుతుంది, ఒకవేళ తను చనిపోయినా కూడా తన కోసం ఎవరు వెతుక్కొని రారు అని చెప్తాడు. అయినా కూడా తను సెట్ కాదు అని చెప్తా ఉంటే, ఏమి నీకు నీ మామూలు కాలు అంతే కదా, ఇందా నెత్తిపారుతాడు. అయినా కూడా వానికి ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది, సో వాని గన్ ఎత్తుకునేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. వాడు వచ్చింది ఏ బిల్డింగో కాదు, మనోళ్ళు ఆడుతున్నారు కదా, సేమ్ ఆ బిల్డింగే. అట్లే ఇప్పుడు మనోళ్ళని చూపిస్తారు. మనోళ్ళు ఎట్లా తప్పించుకొని పోదామని మాట్లాడుతూ ఉంటే టక్కున జూలియన్ వచ్చేస్తాడు. ఏం గాయస్, డీప్ డిస్కషనా, నాకు చెప్పండా, నేను కూడా వింటాను. మమ్మల్ని ఎందుకు టార్గెట్ చేసినారని అడిగితే మీరు నమ్ముతారో నమ్మరో, ఈ రూమ్లో ఉండే ప్రతి ఒక్కరూ ఏదో ఒక డబ్బు అవసరంగానే ఇక్కడున్నారు. అవునా కాదా అనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండా, లేకుంటే మూసుకుని నా మాట మాత్రం వినండా. మనోడికి మర్యాద ఇవ్వకపోయేసరికి ఏం సైకోల్ రబ్బా అనుకుంటాడు. ఏం మిస్టర్ మీరేమో చెప్తురే అంటే, అవునరా మీరంతా సైకోలేరా, మీ శాడిజం కోసం మా ప్రాణాలు తీస్తానారు. సరే నీ పేరేమే, మనోడేం చెప్పకపోయేసరికి నీ పేరేమ్రా అని అడుగుతాడు. ట్రావిస్ అని మనోడు కూడా అచ్చే చెప్తాడు. ట్రావిస్ అంటే నువ్వే కదా ఆర్మీ సోల్జర్, ఫస్ట్ మీరు మా దేశాన్ని చేసిన సేవకు ధన్యవాదాలు, కానీ నువ్వు ఇక్కడ నోరు విప్పి చాలా పెద్ద తప్పు చేసినావు, దానికి అంతకంత అనుభవిస్తావని చెప్పి వెళ్ళిపోతాడు. వాడు పోయిన 2 నిమిషాలకే వాళ్ళ నాన్న వస్తాడు. ఓకే గాయస్, సెకండ్ రౌండ్ స్టార్ట్ చేద్దామా. ఈసారి మీకు సెకండ్ రౌండ్లో కొంచెం బోనస్ ఉంది. ఏమిటంటే మామూలుగా మీకు 15 సెకండ్స్ మాత్రమే ఉండేది, ఇప్పుడు 30 సెకండ్స్కి పెంచినాం. ఎట్లా స్టార్ట్ చేసేది డిసైడ్ అయిపోతుమే, అదేదో ఐరిస్ని ఇంకా స్టార్ట్ చేద్దామా. ఓకే ఐరిస్, నీకు 2 ఆప్షన్లు ఉంది. ఫస్ట్ ఆప్షన్ ఈ కత్తి ఎత్తుకుని క్యాల్ తొడపని గుచ్చల్లా. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏమరా అంటే ఈ చిన్న కట్టింది కదా, ఆ కట్టెత్తుకుని ట్రావిస్ అంటే ఆ ఆర్మీ వాడు వాని వీపు మీద 3 ఏట్లు కొట్టాలా అంతే. ఐరిస్కి ఏం చేసేది తెలియకుండా సతమతం అవుతా ఉంటే అప్పుడు ట్రావిసే చెప్తాడు, చూడు ఐరిస్, కత్తితో గుచ్చినావనుకో అక్కడున్న నరం కట్టయ్యి బ్లడ్ లాస్ అయ్యి మనిషి బిన్నే చచ్చిపోతాడు, అదేమో 3 ఏట్లే కదా, నేను ఓచుకుంటాలే అని చెప్తాడు. ఓరే అది కట్టే కాదు గాయస్, ఏమో చిన్న సైజు కొరడాలా ఉంది. వాడు ఫస్ట్లోనే చెప్పేస్తాడు, నువ్వు నిదానంగా కొడితే అదంతా చెల్లదు, సరేనా అని చెప్పి స్టార్ట్ చేయమంటాడు. ఐరిస్ కూడా అయినంత వరకు నిదానంగా కొడుతుంది, బట్ వాడు దాన్ని లెక్కకే తీసుకోడు. ఈసారి కూడా నిదానంగా కొడితే క్యాల్ తోడులో ఖచ్చితంగా కత్తిని దింపాలని చెప్తాడు. తను కూడా ఇంకా కొంచెం బలంగా పట్ 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 అని 3 ఏట్లేసి వచ్చేస్తుంది. అట్లే చూపిస్తే బా అదేమో కత్తితో నరికితే ఎట్లుంటుందో అట్లుంది. ఇంకా నెక్స్ట్ లూకాస్ అంటే మన హీరో కనమాట. మనోడికి కూడా సేమ్ 2 ఆప్షన్లే. ఫస్ట్ ఆప్షన్ కత్తెత్తుకుంపై ఐరిస్ తొడలో గుచ్చల్లా, సెకండ్ ఆప్షన్ కొరడాతో 3 ఏట్లు కొట్టల్లా. ఎవరిని రాని చూస్తే మళ్ళా ఆ ఆర్మీ వాడినే, రే ఇదేం అన్యాయం రాని అడుగుతా ఉంటే టక్కన్ టైమర్ ఆన్ చేస్తాడు. ఇంకా కత్తితో గుచ్చితే ఖచ్చితంగా బ్లడ్ లాస్ అయి చనిపోతారని ఇద్దరికీ తెలుసు, సో ఈసారి కూడా సరేలేని ఒప్పుకుంటాడు. ట్రావిస్ దెబ్బలు తింటే చూసేకి వీడికేం ఆనందమో, వాడు కూడా 3 ఏట్లేసి సారీ అని చెప్పి కూర్చునేస్తాడు. ఇప్పుడు ట్రావిస్ కోసం ఛాన్స్. ట్రావిస్ నీకు 2 ఆప్షన్లు. ఫస్ట్ ఆప్షన్ ఈ కత్తి ఎత్తుకుంపై ఇప్పుడు నేను కొట్టాడు కదా లూకాస్, వాని తొడపైనే గుచ్చు. ఇంకా సెకండ్ ఆప్షన్ ఏమరా అంటే మా గుండోడి చేత మళ్ళీ నీకే 3 ఏట్లేస్తాం అంతే. ట్రావిస్ కత్తమైపోతుంది, అంతా వీడే చెప్పిస్తాడు అని. ఇంకేం మొత్తుకున్నా ఏం మారదని తెలుసుకుని సరే నన్నే కొట్టండ్రా అని చెప్తాడు. లాస్ట్ సెకండ్ లో మనోడు మనసు మార్చుకుని పర్లేదు ట్రావిస్ నా తొడపైనే గుచ్చు అని చెప్తాడు. బట్ ట్రావిస్ ఒప్పుకోడు. ఆ టైంలో గుండోడు పటా పటా పటాని 3 ఏట్లు కొట్టేస్తాడు. ఆ నొప్పి భరించలేక గుమ్మున పనుకునేస్తాడు. నెక్స్ట్ టర్న్ పీటర్ ది, వాడేం చెప్తాడో మనకే తెలుసు. 1 గుచ్చమంటే లిండాన్ గుచ్చమంటాడు, కొట్టమంటే మళ్ళా ట్రావిస్ ని లేపి కొట్టండి రా అంటాడు. అప్పుడు పీటర్ క్లియర్ గా చెప్తాడు, చూడు లిండా ఇంకొక 8 ట్రావిస్ మీద పడ్డా కూడా వాడు ఖచ్చితంగా చచ్చిపోతాడు, అదేమో నీ తొడకే గుచ్చుదామంటాడు. ఎందుకంటే లిండా బాడీ మొత్తం ప్యారలైజ్డ్ అయిపోయింది కాబట్టి. అదే కాకుండా తన కాలు మీద ఎక్కడ టచ్ చేసినా కూడా తనకి స్పర్శే ఉండదు, అందుకని అక్కడ గుచ్చుదామని చెప్తాడు. తనకు కూడా న్యాయం అనిపించి సరేను ఒప్పుకుంటుంది. ఓకే లిండా కాసేపు కళ్ళు మూసుకొని చెప్పి టక్కన్ దింపి పైకెత్తేస్తాడు. వెంటనే బ్లడ్ ఎక్కువ వచ్చేస్తుంది. ఏమ్రా అంటే మనోడు తెలియకుండా తొడలో ఉండే నరానికే గుచ్చేసుంటాడు. హెవీ బ్లడ్ లాస్ జరగకముందే ఒక బెల్ట్ ఎత్తి టైట్ గా కట్టేస్తారు. లిండాకి నొప్పి లేదనుకోండా, బట్ అక్కడ ఏం జరుగుతుంది రియలైజ్ అయ్యే లోపలే వీడు మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేస్తాడు, చూడు లిండా నువ్వు మళ్ళీ పోయి ట్రావిస్ కే 3 ఏట్లు ఎక్స్ట్రా చేస్తావా, లేకుంటే నీ పక్కన ఆమెని పొడుస్తావా అని టైమర్ ఆన్ చేస్తాడు. తనేం ఆలోచించదు, పక్కన ఆమెకే గుచ్చేస్తుంది. ఆమె కోపంతో మొగ్గ మీదే గుద్దేస్తుంది.
తనొక్కటే ఈ గుంపులో కొంచెం విచిత్రంగా ఉంటుంది. సో తనకు ఆప్షన్స్ కూడా కొంచెం విచిత్రంగానే ఇస్తాడు. మామూలుగా ట్రావెల్స్ ని మూడేట్లు వెళ్ళా, లేకుంటే పక్కన నొల్లి గుచ్చల్లా. బట్ తనకు మాత్రం ట్రావెల్స్ అనేది కామనే. కానీ పొడవడం అనేది ఇక్కడ ఉన్న వారిలో ఎవరినన్నా పొడవచ్చు అని చెప్తాడు. తను కూడా ఆలోచించి, మీకు ఇప్పటికన్నా ఈ గేమ్ రూల్స్ అర్థమైందో లేదో, దీంట్లో ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటా ఉంటే మనుషులు అట్లే ఉంటారో, వాళ్ళు మాత్రం ఒక్కొక్క రౌండ్ గా పెంచుతా పోతా ఉంటారు. ఇప్పుడన్నా అర్థం చేసుకోండా, ఇదేం హెల్పింగ్ కాదో, ఇది ఎలిమినేటింగ్ అని చెప్పి హీరోయిన్ దగ్గరకు వచ్చేస్తుంది. మనోడేమో చెప్దామని లేస్తాడు, వాడిని మెడపట్టే కుసా పెట్టేస్తారు. అవును, తొడపైనే గుచ్చల్లా లేకుంటే ఇంకెక్కడన్నా గుచ్చొచ్చా అని అడుగుతుంది. పర్లేదే, ఈ కాన్సెప్టే బాగుంది, మేము నెక్స్ట్ ఇయర్ ఇంకా పెట్టుకుంటాంలే, గాని ప్రస్తుతానికి మెడ కింద మాత్రం గుచ్చుని చెప్తా ఉంటే టక్కన కడుపులో గుచ్చేసి వెళ్ళిపోతుంది. తను నొప్పితో బాధపడతా ఉంటే పక్కనున్న ట్రావెల్స్ దమ్ముని కింద పడిపోతాడు. చెక్ చేసి చూస్తే ఊపిరేమో తీసుకుంటున్నాడు, బట్ ఏ మూమెంటూ లేదు. ఈ పక్క వేరే లిండా స్పృహ తప్పి పడిపోయిందని చెప్తా ఉంటే వాడు చెక్ చేసి చూసి తనేం స్పృహ తప్పి పడిపోలేదు, చచ్చిపోయిందని చెప్తాడు. ఒక మనిషి చచ్చిపోయిందని గిల్టీ ఫీలింగ్ కూడా లేకుండా క్యాల్ ఇది నీ ఛాన్స్ అని చెప్తాడు. మనోడి కూడా రెండు ఆప్షన్లే, ఒకటి ట్రావెల్స్ కథ ముగించేయి, రెండు లూకాస్ తొడపైనే గుచ్చు అని చెప్తాడు. వాడిదంతా చూసి మెంటలీ డిస్టర్బ్ అయిపోయింటాడు. నాకు తెలిసి యామీ చెప్పిందే కరెక్ట్, ఈ గేమ్ అనేది హెల్పింగ్ కాదు ఎలిమినేటింగ్ అని చెప్పి మళ్ళీ ట్రావెల్స్ కి మూడేట్లు వేస్తాడు. అంతే, ఈ రౌండ్ అనేది ఎట్లో సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది. చిటికెడు బ్రేక్ లో మూడో రౌండ్ ని స్టార్ట్ చేద్దాం. అట్లే ఆ గుండడు పిలిచి ఏమో చెప్పింటాడో, వాడు ముందరకొచ్చి, ఓ సారీ గాయస్, చెప్పే కొంచెం బాధగా ఉంది, కానీ చెప్పక తప్పదు, మన ట్రావెల్స్ కష్టపడి ఆడడం వల్ల నెక్స్ట్ రౌండ్ కి రాలేడు అని చెప్పి వాడిని మోసుకెళ్ళిపోతారు. హీరో అట్లే చూస్తుంటాడు, ఆ డోర్ ఓపెన్ చేసినారే గానీ ఇంకా లాక్ చేయలేదు, ఇదే కరెక్ట్ టైం అనుకుని ఐరిస్ నీ వల్ల పరిగెత్తే కైతును కదా అని అడిగి పరిగెత్తండా అని చెప్తాడు. మనోళ్ళంతా అక్కడ ఉన్న బాడీ గార్డ్స్ ని కొడతా ఉంటే హీరోయిన్ అక్కడింకా తప్పించుకునేస్తుంది. వీడిని చూడండా భయంతో ఎక్కడ పోయి దాక్కుంటున్నాడు, అందుకే మురిగే కుక్క కరవదంటారేమో. మనోడేమో చేయాద్దామని కట్టెత్తుకుని ఓ వస్తాడు, వాడు పొట్టుని కాల్చి పంట పెడతాడు. మర్యాదగా వచ్చి కూర్చోండా, లేకుంటే మీ అందరికీ ఇదే పరిస్థితి అన్న వెంటనే అందరూ వచ్చి కూర్చునేస్తారు. ఐరిస్ మిస్ అయింది అని తెలుసుకుని తనని వెతికేకపోతారు. మధ్యలో వీడు కూడా పోతాడు వెతికేకి. తనేమో ఇక్కడ ఆ రూమ్ ఈ రూమ్ తిరుగుతూ ఉంటుంది, బట్ ఎగ్జిట్ డోర్ మాత్రం ఏది ఓపెన్లో లేదు. ఒక టైంకి తన ఎదురుగా ఆ గుండోడు వచ్చిన వెంటనే ఏం చేసేది అని తెలియకుండా ఆ ఇంటి బేస్మెంట్లోకి వెళ్ళిపోతుంది. వాడు కింద రాకుండానే వెళ్ళిపోతాడు. అక్కడ ఐరిస్ కి ఒక విండోలా కనిపించి అక్కడి నుంచి తప్పించుకు వెళ్ళిపోదాం అనుకుంటే అప్పుడు ఆ జూలియన్ గడ వచ్చి పట్టేస్తాడు. తన చేతిలో ఉన్న కత్తిని దొబ్బేసి కొంచెం తప్పుగా ప్రవర్తించే ట్రై చేస్తాడు. అప్పుడు వాని ఒక్కసారిగా తోసేసి ఎక్కడ తన్నాలో అక్కడ తన్ని ఆ కత్తెత్తి వాని తొండలోనే గుచ్చేస్తుంది. అక్కడికి ఆ డాక్టర్ అక్కడ ఎక్కడని వెతుక్కొని వచ్చేసింటాడు. చూడు ఐరిస్, తెలియక నేను వాళ్ళ దగ్గర పిలుచుకు వెళ్ళిపోతే, ఇప్పుడు రా మనం వెళ్ళిపోదామని చెప్తా ఉంటే టప్పును వాని తల్లో బుల్లెట్ దిగుతుంది. ఎవడ్రా అని చూస్తే ఆ గుండోడు. వాడు అనుకుంటే అప్పుడే ఐరిస్ ని షూట్ చేయండొచ్చు, బట్ వానికి జూలియన్ గురించి తెలుసు కాబట్టి గుమ్మండిపోతాడు. అదే కాకుండా ఐరిస్ కి సారీ చెప్పి మరీ పిలుచుకొని పోతాడు. హీరోయిన్ వచ్చిన వెంటనే వాడు ఖుషి అయిపోతాడు. అవును, జూలియన్ ఎక్కడని అడిగితే ఆ గుండోడు జరిగిన విషయం మొత్తం చెప్తాడు. వెంటనే పరిగెత్తా బయటికి పోతాడు. క్యాల్ ఎక్కడని అడిగితే వాడిని చంపేస్తారని చెప్తాడు. ఏం ఐరిస్, ఏమన్నా బయటికి పోయి దారి ఉందని అడిగితే, మీకు ఇప్పటికన్నా అర్థమైందా లేదా, వాళ్ళు మనల్ని అంత ఈజీగా బయటకు వదలరని చెప్తా ఉంటే ఐరిస్ కూడా కరెక్టే అని చెప్తుంది. అప్పుడు వీడొస్తాడు, వాడు కొడుకుకి జరిగిన విషయం తెలిసిపోయిందని హీరోయిన్కి తెలిసిపోతుంది. వాడేమన్నా అంటాడేమో అనుకుంటే అట్లే మనకుండా, నా కొడుకు బదులు నన్ను క్షమించి ఐరిస్ అంటాడు. సరే గేమ్ ని కంటిన్యూ చేద్దామని చెప్పి థర్డ్ రౌండ్ స్టార్ట్ చేస్తారు. మన లైఫ్ లో ఎట్లయితే కొన్ని ప్రాబ్లమ్స్ ని డైరెక్ట్ గా ఫేస్ చేసి ఇంకొన్ని ప్రాబ్లమ్స్ ని ఇండైరెక్ట్ గా ఫేస్ చేస్తామో సేమ్ ఈ కాన్సెప్టే ఈ థర్డ్ రౌండ్ కూడా. దాంట్లో భాగంగా ఒక బ్యారెల్ ఎత్తుకొచ్చి ముందర పెడతారు. ఈ రౌండ్ కూడా సేమ్ టూ ఆప్షన్సే. ఫస్ట్ ఆప్షన్ ఒక ఎన్వలప్ ఉంటుంది, దాని లోపల ఒక కార్డు ఉంటుంది, దాంట్లో ఒక టాస్క్ ఉంటుంది అన్నమాట. ఆ ఎన్వలప్ తీసే గానీ ఆ కార్డు లోపల ఏం రాసిందని మనం చెప్పలేము. ఇంకా సెకండ్ ఆప్షన్, ఆ బ్యారెల్ నిండగా వాటర్ ఉంది, దాంట్లో 2 మినిట్స్ దాకా బ్రీత్ ని హోల్డ్ చేసి పెట్టుకోవాలా. సరే స్టార్ట్ చేద్దామా అని చెప్పి ఫస్ట్ పీటర్ అంటాడు. మనోడు ఎట్లా ఆలోచిస్తాడంటే, మీరు నాన్నకు ప్రేమతో సినిమా చూన్నారు కదా, దాంట్లో ఎన్టీఆర్ గారు గోల్డ్ బాల సిల్వర్ బాల అని కనిపెట్టేకి ఒక థీరీ చెప్పింటాడు కదా, సేమ్ ఆ థీరీనే ఇక్కడ కూడా చెప్తాడు. మీరు తెలివైన వాళ్ళకంతా ఈ ఎన్వలప్ ఓపెన్ చేస్తారనుకుంటారు, బట్ తెలివి లేని వాళ్ళు ఆ బ్యారెల్ ఓపెన్ చేస్తారు, బట్ తెలివి ఉన్న వాళ్ళు ఆ బ్యారెల్ ఓపెన్ చేయరు, బట్ ఆ తెలివి లేని వాళ్ళు ఈ ఎన్వలప్ నే ఓపెన్ చేస్తారు, అట్లా ఇట్లా చెప్పి లాస్ట్ కి ఆ ఎన్వలప్పే ఓపెన్ చేస్తాడు. ఎడన్నా మళ్ళీ ఆ థీరీ వినేరు, నాకే ఏం చెప్తున్నా అర్థం కాలా, ఏదో ఒక ఫ్లో లో వెళ్ళిపోతే అంతే. ఆ కార్డులో ఏముంటుందంటే ఒక టపాసు, అదే మనం దీపాల్లో పిలుస్తాం కదా, సేమ్ ఆ టపాస్ సింబల్ ఉంటుంది. ఇప్పుడు నేను టపాసులు పేల్చాలని అడిగితే అట్లా కాదు, ఆ టపాసు నీ చేతిలోనే పేల్చాలని చెప్తాడు. సర్లే టపాసే కదా, చిన్నప్పుడు ఎన్ని లక్ష్మీ టపాసులు పేల్చినానో, తెచ్చాయని రా అంటాడు. వాళ్ళు తెచ్చిన తర్వాతే తెలుస్తుంది అసలు అది టపాసే కాదు, అది ఒక చిన్న డైనమైట్.
అది పేలిపోతుంది అన్నప్పుడు వదిలేరా అని చెప్తే అట్లంతా కాదు, అది పేలేంత వరకు వాని చేతిలోనే ఉండాలా. వాడెక్కడ వదిలేస్తాడో అని ఆ బాంబు పెట్టి వాని చేయి చుట్టూ ప్లాస్టర్ చుట్టేస్తారు. వాడు అంటీరా అని చెప్తే వీడు కూడా అంటించుకుంటాడు. ఆ వత్తంతా కాలిన తర్వాత తుస్సు ఉంటుంది. మన దీపావళి ఎక్స్పీరియన్సే, కొంచెం ముందర పోతే పేలిపోతుంది కదా. సేమ్ అట్లా ఇక్కడ కూడా కళ్ళు తెరిచి చూస్తాడు, ఏం లేదు లేని టప్పని చేయి మొత్తం పేలిపోతుంది. ఆ షాక్ కి అక్కడికక్కడే హార్ట్అటాక్ వచ్చి అప్పుడే చచ్చిపోతాడు. నెక్స్ట్ లూకాస్ అనమాట. ఏం లూకాస్, 2 నిమిషాలు నీళ్ళలో మునుగుతావా లేకుంటే ఆ కార్డ్ ఓపెన్ చేస్తావా అని చెప్తాడు. మనోడు 2 నిమిషాలు ఆ వాటర్ లో ఉండలేడని చెప్పి ఆ కార్డే ఓపెన్ చేస్తాడు. దాంట్లో ఐ సింబుల్ ఉంటుంది, దానికి అర్థమేమీ అడిగితే ఇదే కొంచెం భయంకరంగా ఉంటుంది, వాడి కంటిని వాడే కోసి తీసుకోవాలా. మనోడు అరుస్తాడు, ఏడుస్తాడు, అడుక్కుంటాడు, బట్ వాడవంతా పట్టించుకోకుండా టైమర్ ఆన్ చేస్తాడు. లూకాస్ నీ టైం అయిపోతుందని 5, 4, 3, 2 అంటే టక్కని కన్ను కోసుకునేస్తాడు. ఇంకా నెక్స్ట్ ఐరిస్ అనమాట. నీ కార్డు లో ఏముంది ఐరిస్ అని చెప్తా ఉంటే తన ఆ కార్డు చూడకుండానే ఆ బ్యారల్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అంటే 2 మినిట్స్ వాటర్ ఛాలెంజ్ ని తను యాక్సెప్ట్ చేస్తుంది. కాసేపు తర్వాత తనకి ఊపిరి పీల్చుకునే కాదు, అప్పుడు తనకలాడుతంటే వాడు ఇంకా లోపలికి అదుముతాడు. అప్పుడు తన తమ్ముడు అలాగే వాడి మాటలే గుర్తుకొస్తా ఉంటుంది. అట్లే కాసేపు ఉంటా ఉంటే ఎట్లో 2 మినిట్స్ అయిపోతుంది, పైకి లేపేస్తారు. మీరెంతసేపు బ్రీత్ ని హోల్డ్ చేసుకుంటారు అనేది కమెంట్ సెక్షన్ లో చెప్పండి, చూద్దాం ఎంతమంది నిజాయితీగా చెప్తారో. సరే తన కార్డులో ఏముంది అని అడిగితే నాకేం తెలుసు, కావాలంటే ఓపెన్ చేసి చూడు. మనోడు ఐరిస్ కార్డు తీసి చూస్తే దాంట్లో పళ్ళు సింబల్ ఉంటుంది. దానికేమ్రా అర్థం అంటే ఐరిస్ నోట్లో ఉండే 32 పళ్ళు ఒక్కొక్కటిగా కటింగ్ బ్లేడర్తో పీకల్లా అని అర్థం. జస్ట్లో ఐరిస్ తప్పించుకునేశా, నీదేమేమి, నువ్వు కూడా 2 మినిట్స్ వాటర్ ఛాలెంజ్ అని అడిగితే తను టకటక నా కార్డు తీసి చూస్తే దాంట్లో ఆ బ్యారల్ వేసి 4 ఉంటుంది. దీనికి అర్థం చాలా సింపుల్, మామూలుగా ఆ బ్యారల్లో 2 మినిట్స్ మునుగుతాం, దీంట్లో జస్ట్ 4 మినిట్సే అంట. ఇంకా గమ్మున పోయి అక్కడ నిలబడుకుంటుంది, వాడేమో 4 మినిట్స్కి టైం పెట్టుకుంటాడు. 3, 2, 1 అని చెప్పి ముంచేస్తాడు. ఆమె దరిద్రం ఏమ్రా అంటే తను ఊపిరి పీల్చుకోకముందే తనని ముంచేస్తుంటాడు. అంతే 10 సెకండ్లకే తను ఊపిరి అడక తనకలాడుతూ ఉంటుంది. అప్పటికి వాడు లోపల లోపలికే ముంచుతాడు. కరెక్ట్గా 4 నిమిషాలు అయిన తర్వాత ఆ బాడీని అట్లే పైకి లేపుతాడు. ఆ బాడీ అని ఎందుకంటుందో మీకే అర్థమైంటుంది, బికాస్ తను చచ్చిపోయా. ఇంకా ఇదే లాస్ట్ రౌండ్ అనమాట. ఐరిస్ నువ్వేమనుకోకుంటే కొంచెం లూకాస్ కి ఆపోజిట్ గా కూర్చుంటావా, ఏంలే ఇప్పుడు మీరు ఇద్దరే కదా ఉండేది, అందుకే మీకు మీరే పోటీ. సరే ఫైనల్ రౌండ్ పోయే ముందు ఒక చిన్న మాట, నాకు తెలుసు మీరు సాయంత్రం ఇంకా ఎన్నో కష్టాలు అనుభవించుంటారు, ఇప్పుడు ఇక్కడి దాకా వచ్చినారంటే అదంత ఈజీ కాదు. ఎనీవే మీ ఇద్దరిలో ఎవరు గెలిచినా కూడా నేను హ్యాపీనే అని చెప్తాడు. ఓకే నేను చెప్పేది క్లియర్గా వినండా, ఫైనల్ రౌండ్లో ఎవరైతే ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తారో వాళ్ళకి 99% గెలిచేదానికి ఛాన్స్ ఉంది. ఆ అవకాశం ఇద్దరికి దొరకలా కాబట్టి హెడ్ ఆర్ టైల్స్ వేసుకుందాం. హెడ్ వచ్చి ఐరిస్ది, టైల్స్ వచ్చి లూకాస్ది. కాయిన్ ఎగరేస్తే హెడ్ వస్తుంది, అంటే ఐరిస్ ఛాన్స్ అనమాట. సరే ఐరిస్ నీదే ఇప్పుడు ఛాన్స్. ప్రతి రౌండ్లో లాగే దీనికి కూడా 2 ఆప్షన్స్ ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్, మీ ఇద్దరు ఉన్న బలంగా అట్లే ఇంటికి వెళ్ళిపోవచ్చు, చేతికి రూపాయి ఇవ్వము కానీ బతికుంటారు. సెకండ్ ఆప్షన్ కొంచెం కాంప్లికేట్ గా ఉంటుంది, ఏంలా ఈ గన్ లో సింగిల్ బుల్లెట్ ఉంది, ఆ బుల్లెట్ ఎత్తి కరెక్ట్ గా లూకాస్ కి దింపేసి నువ్వు పాటికి నువ్వు వెళ్ళిపోవచ్చు, నువ్వు అడిగిన డబ్బులు అలాగే మీ తమ్ముడికి కావాల్సిన ట్రీట్మెంట్ నేను చేపిస్తాను అంటాడు. వీళ్ళిద్దరికి ఉండేది ఎక్కువ టైం కూడా లేదు, ఉండేది 30 సెకండ్స్ మాత్రమే. ఐరిస్ ఇక్కడ చూడు ఐరిస్, ఇంతవరకు జరిగించాలో ఇప్పటికీ ఏం మించిపోలేదు, మనం ఇంటికి వెళ్ళిపోదాం రా అంటాడు. సరే నాకు అర్థమైంది, నువ్వు నీ కోసం కాదు వచ్చింది, మీ తమ్ముడు కోసం, బట్ నాకు కూడా 3 సిస్టర్స్ ఉన్నారని చెప్తా ఉంటేనే పట్టును గుండెలోని దింపుతుంది. సో సెకండ్ ఆప్షన్ తను చూస్ చేసుకుందేమో. ఇంకా వాళ్ళు చెప్పినట్టుగానే పోతా పోతా తనకు కావాల్సిన డబ్బులు ఇస్తారు. దాంట్లో తన పేరెంట్స్ చేసిన అప్పులు పోగా మిగిలిన డబ్బులతో తన చదువు కూడా పనికొస్తుంది. అదే కాకుండా ఇప్పుడే బోన్ మేరో ఇచ్చే డోనర్ దొరికినాడు అని చెప్పి ఇంకో వారం లోపలే మీ తమ్ముడికి ట్రీట్మెంట్ జరుగుతుంది అని చెప్తాడు. ఈ డబ్బు వల్ల వాళ్ళ తమ్ముడు ఒక్కడు బతికినాడని హ్యాపీ అవ్వాలా, లేకుంటే ఈ డబ్బు కోసం ఇంతమంది చచ్చిపోయినారు అని బాధపడాలా అని అర్థం కాక పోతా ఉంటుంది. ఇంటికి వచ్చి చూస్తే వాళ్ళ తమ్ముడు బెడ్ పైన పనుకో ఉంటాడు. సర్లే మళ్ళీ లేపుదాంలే అనుకుని ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి వస్తుంది. ఇప్పుడే చాలా లేట్ అయిందిని తమ్ముడు తమ్ముడు అని లేపుదాం అనుకుంటే వాడు స్పర్శ లేకుండా తిరుగుతాడు. ఏమ్రా అంటే వాడు హై డోస్ టాబ్లెట్స్ వేసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. ఎందుకంటే వాళ్ళ అక్కకు భారంగా ఉండకూడదని వాడికి వాడే డెసిషన్ తీసుకుని సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు. అరే చా, దీనికోసం 7 మంది వచ్చి దాంట్లో 6 మంది చచ్చిపోయి మిగిలిన వాడిని వాళ్ళ అక్క చంపేసి ఇంత కథ జరిగింటే వాడెప్పుడో చచ్చిపోయినాడు. దీంట్లో డైరెక్టర్ ఏం చెప్పొస్తున్నాడు అనేది మీకేమైనా అర్థమైంటే కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఇలాంటి మంచి మంచి మూవీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకున్నారంటే అందరికన్నా ముందు మన వీడియో మీ ఫోన్ కి వచ్చి చేరుతుంది. అలాగే ఇంకో విషయం ఏమరా అంటే నేను చేసిన బెస్ట్ సర్వైవల్ అండ్ ట్విస్టెడ్ మూవీ ఏంద్రంటే ఫాల్ అనమాట. అది చాలా మందికి రీచ్ అయినట్లేదు. ఒకవేళ ఇప్పటిదాకా ఎవరు చూసుండకపోయింటే రైట్ సైడ్ కార్డ్స్ లో వస్తుంది, అక్కడ పోయి చూసేయండి. మన ఛానల్ యొక్క ఇన్స్టా అలాగే ఫేస్బుక్ ఐడీస్ కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాం, ఎవరైనా ఫాలో అయిండకపోయింటే పోయి ఫాలో అయిపోండా.
అలాగే మీరు చూడాలనుకున్న మూవీస్ మన స్టైల్లో చూడాలనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండా. ఓకే గైస్, ఇంకో మూవీలో కలుద్దాం.